కొట్టకూడదు చచ్చిపోయింది అది మళ్ళీ వచ్చింది గుడిసెలు ఉంటాను అన్న వాళ్ళే ఘట వంటి అమ్మ అయితేనే మన ఇంట దాసి పని చేస్తుంది పోయి తీసుకురమ్మన్న వాళ్ళే ఇంకరే మళ్ళయ్యగవాళ్ళ తింటికి బయలుదేరి రామ రామ చెల ఊరికి ఉత్తరాన ఉండల మర్ర చందనాల సులోచనాల రాజభూమిలో చందనాల సులోచనాల ఉత్తరాన ఉండల మర్ర గుడిసెకాడికి వచ్చిన మంత్రి మల్లయ్య అమ్మా లత ఓ లత ఓ ఎవరి రా ఎవరి పాడుకోవు ఎవరి కుక్కల కొడుకురా లత లత ఓ లత ఎవడు వీడు ఎవడో నాదో మొగ దిక్కులేని సంసారం మొగ దిక్కులేని సంసారం అంటే అందరు బాడికాలకు లోకువే ఓ లత ఎవనివిరా ఎవి ఎవనివిరా ఎందుకు వచ్చినవరా టంగ్ స్లిప్ కాదు లత నువ్వేనైనా జత ఎందుకే నీకు అంత ఈత చెప్పుకోవాలి మనం ఈత కథ మాటలు మాటలు మంచిగానే బాడికావు నా కోపం వచ్చింది అనుకో సింగులతో కొట్టి మూతి మీసాలు రాదు అసలు ఇప్పుడిప్పుడే వస్తానే మరి సింగులు లేదా పత్తులు ఆలేకపోతే అసలు వేరు పత్తులే అదే అన్న కట్టెల్లోనే ఏవి అవేమన్నా నీ మిసాలు ఏమన్నా గడప సింగులతో కొడుతుండే ఊసిపోతే మళ్ళా నాకు ఇక్కడ మాట్లాడినావు అనుకో ఇక్కడ ఈ గుడిసెకాడి ఉన్నావు అనుకో నా కోపం అయితే గిరగిర గిరగిర దింపి ధరణికేసి కొట్టి నా సింగిల్ తీసి మీదే కప్పుతే ఉడకపోసి ఉడకపోయి సత్తావు నీ సింగుల కింద నేను ఉడకపోయి సత్తానా నేను అనుకుంటానా కూలర్ పెట్టుకోనా నిన్ను రాదు అమరంగ వారాలు ఉంచుకుంటాడు అట్లా ఏం మాట్లాడుతున్నావురా నా సంసారం అనగా అందరికి లోకి అందరికి లోకువే ఉన్నోని భార్య అటు ఊరందరికి అక్కేనట లేనోని భార్య అటు ఊరందరికి వదినట ఉపాయం ఉంది అమ్మ ఉపాసం ఉంటుంది నాదేమో మొగ దిక్కులేని సంసారం మీదేమో రాములో దేవుడు రాములో దేవుడు అని ఏ పూట కాపూట చేసుకుంటే నేను బతుకుతా అంటే నా బాధ నేను పడతానా నా కష్టం నేను పడతాను నా కష్టం నేను పడతాను పత్తేర పోతాను కలువ పోతాను కొయ్య పోతాను కొయ్య పోతాను పొద్దు ఎంతో కూలి చేసుకుంటానా మాకో కైకిలు చేసుకుంటానా అట్లా సోడు తాబేడు అత్తే నీకు కాలం ముందు చూడంటే దాసి పనికే దాసి పనిక బిత్తిరిది బియ్యం వేస్తాడట షిప్ లేక తాబేడైంది అట ఇంకా నీ కిరణ నుండి వచ్చిన ఆ నీళ్ళు అడుగుతలే వర్గ తిండి రెండు కిటిల్ కలర్ చేసుకుని వచ్చింది పది నువ్వు ముందర
అప్పగారేసి లాగుతే బాలది గౌడ బాలది గౌడ నేను కలిగితే నేను చెప్తా బాలది గౌడ రాజుకు దండం పెట్టు అంటే ఎక్కడి జిల్లా ఇక చిన్న నాడే దీని అవ్వ చచ్చిపోయింది దీని అయ్యే చచ్చిపోయిండు ఇక దీని పాలలు అందరు కూడా పెళ్లి చేసి ఆర్లే మొదటి చచ్చిపోయి ఇక ఏమైతేనే పేదింటి పిల్ల కాబట్టి పేదింటి పిల్ల ఇక్కడే బాస్ పేదింటి పిల్ల అయితేనే మన ఇంటి కాడ చెప్పినట్టు ఉంటది ఇక్కడ తింటది ఇన్నే ఉంటది బిడ్డ నా బిడ్డ సొంటుది అని నేను నీకు తండ్రి సొంటు అని బిడ్డ నీ పేరు లత అంటివా నీ అవ్వ చచ్చిపోయిందా ఏదో చచ్చిపోయిందా పెళ్ళి మొగడు కూడా చచ్చిపోయింది పింఛన్ అత్తందా నీ పింఛన్ కూడా దాని పింఛన్ కూడా అత్తలేదు నీకేం బాధ లేదు నీకు పింఛన్ కూడా అవసరం లేదు నా ఇంటి కానీ ఉంటే నేను తండ్రి వాళ్ళు ఉన్నా ఇక్కడనే మరి దాచుపని ఏమంటాను దీని గుడిసేమో అవతల కడకు నీదేమో నడుల్లో బంగుల ఇది అటు నడితే గంట ఇటు నడితే గంట లేదు లేదా దాని ఇంటికి పోవడం లేదు తలపెట్టేసిన బిడ్డ అయ్యా అయితే ఇక్కడ ఉండే నా ఇంటికాని నా ఇంటికాని అయితే ఆగయ్యా నేను అక్కడ రాకపోతే ఇంత పెట్రోల్ తీసి గుడిసె మీద పోసా కెంట్ పెట్టేస్తా గుడిసుంటే చెడిపోతా దేనికన్నా పని చెప్తుంది ఏమైనా ఎక్కడ ఉండవు అంటావు నా ఇంట్లో బిడ్డ నా ఇంట్లో దాసిరికం చేస్తాను ఎందుకు రకని అంటే ఇన్ని రోజుల బట్టి నా భార్య హయోదేవి మరణం అయిపోయినాక ఇన్ని రోజుల బట్టి నా పిల్లలు నేనే సాది పెంచి పెద్ద చేస్తాను బిడ్డ ఈనాటికి నా బిడ్డకున్ను నా అల్లుడికి లగ్నం చేసిన నా అల్లుడు మరి అటువంటి కనుక పేదింటి పిల్లగాడు బుద్ధిమంతుడై నా ఇంత ఇల్లుట ఉంటాడు మరి నిన్ను ఎందుకొరకు రమ్మన్నానని అంటే బుక్కడ అన్నం వండి పెట్టి నా పిల్లలు దాదాలి నాకు బుక్కడ అన్నం పెట్టాలి నా అల్లుడికి ఒక బుక్కడ అన్నం వండి పెడితే నా అల్లుడు కచ్చీరి కాడి పోయి రాజ్యం వెళ్తాడు మరి మాత్రం అనగా ఇంటి లోపల నా బిడ్డ చిన్న బిడ్డ దేవి కవ్వ 22 రోజుల పిల్లనాడే కన్న తల్లిని దాసుకున్నది నా బిడ్డ నా చిన్న బిడ్డను చేతబట్టి తల్లివారే దాదుకోవే నా అల్లుడు ఉంటాడు ఆ ఇంట్లో నా బిడ్డలు నేనుంటా నువ్వు ఇంట్లో ఉంటే బిడ్డ ఇక ఇది సంగతి అని మాట చెప్పి ఆ అమరంగం ఆ రాదు ఆ ఇంటి లోపల మాత్రం దాసిదాన్ని బిడ్డ ఇన్నుండు మన ఆ ఇంటికి వచ్చేది పేదింటి పిల్ల అయ్యా నువ్వు చెప్పిన పని చేస్తాను అన్నది మరి పొద్దుగాల లేతేనే గంట బట్టి వంట చేసి పక్ష పరమాన్నాలు తయారు చేస్తాను ఆకిలుడు తన నలుగుదల్లు తన రంగవల్లికల ముగ్గులు ఎత్తాను వంట శాఖలు తయారు చేసి ఆ పెద్ద బిడ్డ దైవవతి దేవికి స్నానం పోసి బట్టలు కట్టి అన్నం తినిపించి పెద్ద బిడ్డని ఉబ్బడికి సాగదోలుతాను చిన్న బిడ్డ దేవి కవర్ మాత్రం అల్లారి ముద్దుగా సాదుకుంటాను అట్లా కొన్ని మళ్ళా రోజులు అంటే గారుడు రా మరణము మళ్ళగా
రాదనుకున్నాడు నా భారం తీరింది. దాసి పూలవతి దేవి, దాసి లతమ్మ కడుపు సల్లగుండా, అది ఎంత మంచి బిడ్డ, పేరింటి పిల్ల దాని గుణం పెద్దది, నా ఇంట్లో కన్న బిడ్డ కన్నా ఎక్కువ, నా బిడ్డలా తల్లి వల్ల చూసుకుంటుందని సంబరపడతాడు. నా అల్లుడు భవన చంద్రమా రాజుకు రాజ్యం అప్ప చెప్పిన, దేశం అప్ప చెప్పిన, నా ఇంట్లోనే అల్లుడు ఇల్లుడ ఉండి నాకు కొడుకోల నాకు దీవుండడాని. అట్లా ఏళ్ళు కలిసిపోతాను. ఇంతోడు ఇంతోడు భవన చంద్ర మహారాజు 22 ఏళ్ళ పిలగాడైండ ఒకనాడు. మరి మాత్రం అనగా భవన చంద్ర మహారాజు కత్తిరి కంచెల్లేమో రాజు ఇంట్లో కత్త, ఈ ఇంట్లో ఉన్న దాసిలత అయ్యో నేను ఇన్ని రోజులు అవుతాను, ఒకనాడన్నా నా గుడిసెకాడి పోకపోతే నా గుడిసె ఎవరకోలు అవుతాను, అయ్యో ఏమో పోయాల నా గుడిసెకాడి పోయేస్తానని నిండా ముసుగు పెట్టుకున్నది దాసిలత. ఇంట్లోకెళ్ళి లతేమో ఇంట్లోకెళ్ళి బయటికి వస్తుంది, ఆ కత్తిరికాయని చెల్లి రాజు తరణాలకు వేసుకొని ఇంట్లోకి వస్తాడు. మీ ఇంట్లో సంసారం, మీ ఇంట్లో సంసారం లెక్క సంసారాన్ని నిలదీస్తానా, మీ ఇంట్లో అంటి పెడతానా, ఈ సారి కానీ చెప్తాను, ఆ సారి కానీ చెప్తాను, నన్ను ఏర్పాటు చేస్తలేవు బాంచరు. కళ్ళు కనబడతలేవే నీకు, రాజు నచ్చేది కనబడతలేనా, కళ్ళు తలకెక్కినాయా, ఎడిపోతాడు. అయ్యో బాంచాను, నాదేం తప్పలేదు బాంచాను, ఎడిపోతాడు. నేను నా గుడిసె కాడికి పోతాను, నా గుడిసెల కుక్కలు చొచ్చినాయో, నక్కలు చొచ్చినాయో, పందులు చొచ్చినాయో, గుడిసెలు కోలేదు అవుతున్నా, ఎట్లున్నది పెద్ద అవుతుంది అని నీ గుడిసె కాడికి పోతున్నా. పోతే పోగానే మళ్ళీ వాళ్ళకన్నా తాకేవు. అయ్యా నేనని చూకుంటానే గానీ గణపతికి తాకేవు. గణపతి తాకుతా లాడి కింద పడ్డ అప్పలెక్క. మళ్ళీందే పోతున్నా గానీ, పోతున్నా గానీ అలా కని అని తడ్డం, పోతున్నా కానీ కని అన్నదానికి కారణం ఉంటది, మరి అన్నదానికి మలుపు ఉంటది. పోతానవా, పోతా పోతున్నా గానీ నేనేమో ఇంట్లో పోతా అంటది అంటుంది, ఎడుతుంది వెనక మరి చూస్తే పోతానని అంటుంది, ఇది ఏడిసి రమ్మన్నట్ట, నా విరమ్మన్నట్ట, నా ఇంట్లో గిన్నెళ్ళ బట్టి దాచుతానని చెప్తాంది, కానీ ఒక్కనాడు దాన్ని నేను నీ కళ్ళ నీళ్ళ చూడలేదు. ఎట్లయితే గట్లే దాన్ని ఎట్లనన్నా చేస్తా, దాన్ని మందరిచ్చే చూస్తా అని ఇంట్లో పోయే రాదు, వెనక కచ్చిండు దాసిలత దగ్గరికి. అయ్యో బాంచేంది బాంచేంది, పోతాను పోతాను, ఉంటలేను పోతాను, బాంచేంది అయ్యా, నా భుజానికి భుజం తాకిచ్చు. నీకేమనిపించలేదా? నాకేమనిపిస్తుంది అయ్యా, నేను చూడలేదు అయ్యా, పొంగుది ముసుగు పెట్టిన పొంగు అయ్యా. అయ్యో ఇంత అందంగా ఉన్నదానికి ఇంత పడి చూడలేదండి, అట్క మిస్ అయ్యా. నీ పేరు లతానా? లతా పోతానయ్యా, నేను పోతాను. ఎటు పోతాను? నేను నా గుర్తకాడికి పోయి చూసుకొని వస్తా. పోతుగాని ఒక్క మాట ఏందయ్యా, నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? అయ్యో నేను చూస్తే నాకేమనిపిస్తుంది అయ్యా, మీరు పెద్దోళ్ళు, మీరు నేను నేను నువ్వు ఉన్నావు, నేను లేదా అని, మీరు పెద్దోళ్ళు, నేను దాచదాన్ని రాదు అయ్యా. మీరు ఎక్కువ మాట్లాడక, మా మామ ఉంటాడు
అయ్యో నీ బాంచన్ అయ్యా, నీ బాంచన్ నీకు అసంటి దాన్ని కాదు, నీకు అసంటి అసంటు కాదు నీ బాంచన్ ఇంట్లో పో, నీ పోతున్నా గుడి చెట్టు పోతాడు. నీ అందము చూస్తే నాకేందో ఆనందం అనిపించే, నీ చెప్పలు చెక్కుడు అద్దాలు కన్ను కలవ రేఖలు బొమ్మలు సింగిడీలు, నీ కురుడే నల్ల తుమ్మెదలు, నీ పెదవులు వాడిపోయిన పెద్దవాళ్ళు పిల్ల. నీ అందము చూస్తే నాకు ఆనందం ఆయే, తెరి బరికల కిటకిటల కరకట ఆయింది కర్ర కుంచం ఉన్నారా అందమైన పిల్ల. నువ్వు పచ్చిత్తువే, నేను సిక్కుడిత్తు కట్ట మీద కముసు కూసే సెల్ల చేప మెదిలే, నీ కాళ్ళ కజ్జలందనే ముద్దుల లతం, నీ చెవి కాదులందనే దాసీలతమ్మ. నాగులో నాగవల్లే పువ్వులో, ఏమి పిల్ల నాగులో నాగ